నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం మారినా, పదవి చేజారిపోయినా కూడా వైసీపీ నాయకుల తీరైతే మారట్లేదు. మొన్నటికి మొన్న చూసాం, కొడాలి నాని దమ్ముంటే ఏదైనా చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం మారకు కూడా సవాల్ విసరడం. ఇక ఇప్పుడు చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కాకినాడలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దానిపై అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే దానికి సంబంధించి అధికారులు మరి అలర్ట్ చేసినా కూడా వాళ్ళపైనే తిరగబడ్డ పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అధికారుల తీరు ఇప్పటికీ మారకపోవడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అక్రమాలపై మరి ఇకనైనా ప్రభుత్వం కన్ను తెరిచి చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుందా? ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు చేసిన హల్చల్ అయితే మామూలుగా లేదు సార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడ అక్రమంగా బిల్డింగ్స్ నిర్మిస్తూ ఉంటే దానికి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అలర్ట్ చేసినా కూడా వాళ్ళపైనే రాళ్లతో తిరగబడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? ప్రభుత్వం మారింది అంటే ఇంకా అధికారం మా చేతుల్లో ఉంది, పోలీసులు మా చేతుల్లోనే ఉన్నారని వాళ్ళ గుడ్డి నమ్మకమా, లేకపోతే వాళ్ళ బలం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? అంటే ఒక అరాచకత్వానికి అలవాటు పడిన వాళ్ళకి ఇక వాళ్ళు చట్టాల్లో ఇమ్మలేరమ్మా, ఒక ప్రభుత్వ పాలనలో ఇమ్మలేరు. ఎప్పుడైనా మేము ఏది చేసి దలుచుకుంటే అది చేస్తామనే మెంటాలిటీగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆ తీరుగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక మనం ద్వారంపూడిను, స్వామిదాసు, ఇంకొకళ్ళ గురించో ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు కనుక నిజంగా కనుక బుర్రబెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయల ఖరీదైనటువంటి ప్రజావేదికని కూల్చేశాడు. అది ప్రజల సొమ్ము. ఇవాళ కూలుస్తున్నది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల్లో ఒకటిది, ఒక అక్రమ భవనం. అది ఆయనదా లేకపోతే బినామీ పేరుతో ఉందో మనకు తెలీదు. సరే, ఎవరిదైనా సరే మీరు అన్నట్టు దానికి అక్రమ నిర్మాణం, అది దానికి పర్మిషన్ లేదు. భూమికి సంబంధించిన కూడా వివాదం కూడా ఉండుండొచ్చు, ప్రభుత్వ భూమి అని. దానికి మున్సిపల్ శాఖ అధికారులు వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాతే కూలుస్తారు తప్ప, వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా కూల్చేసి నా మాటే శాసనం అన్నట్టు కాదు. అది ఆల్రెడీ నోటీసులు ఒప్పుబట్టే, లేకపోతే కనుక వాళ్ళు రేపు అది ఆ భవనానికి సంబంధించిన నష్టపరిహారం వాళ్ళు కట్టాల్సి వస్తారు. రేపు కోర్టుకు వెళ్తే వీళ్ళు ప్రాపర్గా కూల్చలేదనుకోండి నోటీసులు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ ఫుల్ టైటిల్ ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి, మీరు ఎందుకు కూల్చారంటే రేపు ఎంతైతే ఆ నిర్మాణ ఖర్చు ప్రభుత్వం అంచనా వేస్తో న్యాయస్థానం, అది అధికారుల నుంచి రాబడతారు. కాబట్టి అంత పిచ్చిగా వాళ్ళు వెళ్ళి పగలు కొడతారని కాదు. వీళ్ళు ఏంటంటే ఎటువంటి అక్రమాలైనా మా వైపు వాళ్ళది మీరు ముట్టుకోవడానికి ఇల్లేదు. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత దౌర్జన్యానికి తెగబడుతున్నారంటే అక్కడ ఆపుతుంది పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వాళ్ళ మీద ఇటుకురాళ్ళు పెట్టి కొట్టడానికి వాళ్ళు దాడి చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కింద పడ్డా మాదే పై చేయి అంటారు. చూసారు, ఓడిపోయినాడు కూడా ఒకసారి ఎప్పుడు వాడు అదే చెబుతాడు, నీ ఓడిపోయినా నాదే పై చేయను. ఇప్పుడు అదే తీరుగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానికి కూడా ఇప్పుడు వీలు లేదు. మేము గతంలో ఎలాంటి అరాచక పాలన సాగించామో మీరు కూడా అదే చేయండి అంతే. అక్రమాల మీద చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. మా మేమంతా ఇప్పుడు రాక అదే చేసుకొచ్చాం 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి అడ్డుపడుతున్నారు అనేది వాళ్ళ బాధ. మీరెవరు? మేము 30 ఏళ్ల పాటు ఆయన సీమరాజా అని యూట్యూబ్లో వస్తూ ఉంటాడు, ఆయన చెబుతాడు మా అన్న 30 ఏళ్ళు పరిపాలించాలి, అందుకు నేను ఎప్పుడు నేను పోరాడుతూనే ఉంటానని. వాళ్ళది కూడా ఇప్పుడు అదే తీరుగా ఉంది, 30 ఏళ్ల పాటు మాదే ఉంటుంది పరిపాలన, మీరెవరు అనేది ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నది అంశం అదే. ఈ ప్రభుత్వాన్ని గుర్తించట్లా, ఈ చట్టాలను వాళ్ళు గుర్తించరు, ఈ నియమ నిబంధనలు, మున్సిపాలిటీ చట్టాలు ఇవన్నీ వాళ్ళకి పనిచేయవు. అదే మరి వాళ్ళ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెందినటువంటి భవనాన్ని మాట మీదే దానికి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భవనం, ఎవరికి నోటీసులు ఇస్తారు? ఇవ్వలే అసలు అవకాశం ఇవ్వకుండా కూల్చిపడేశాడు. అట్లాంటి వాతావరణం వాళ్ళు తెలుసు, చట్టం తను పని చేసుకెళ్తుందని. ఇప్పుడు కాకినాడలో ఎందుకు చట్టం తను పని చేసుకోలేకపోతుంది? మీరెవరు ఆపటానికి? మీరు ఇప్పుడు ఆపుతారు, ఇప్పుడు అదే ఉద్రిక్త పరిస్థితులు వస్తే వాళ్ళ మీద రాళ్ళ దెబ్బలు పోలీసుల మీద పడిన తర్వాత ఎన్నెన్ని భరిస్తారు? వాళ్ళు కూడా ఫైర్ ఓపెన్ చేస్తారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు నాయకులు అందరూ సేఫ్గానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నెల్లూరు వెళ్ళి అతని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలకరించే పనిలో ఉన్నాడు. ఆయన పేరేంటి, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వ్యాపారాలు, అక్రమ వ్యాపారాల్లో, సక్రమ వ్యాపారాల్లో ఆయన అక్కడ ఉంటాడు. ఇప్పుడు చచ్చిపోయేది ఎవరు? అంటే ఇప్పటికే ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి, అక్రమంగా కూడా బియ్యం రవాణా చేస్తున్నారని చెప్పి. చాలా పెద్ద స్కాండల్ అమ్మా అది. అది నేషనల్ లెవెల్ స్కాండల్, నేషనల్ జాతీయ స్థాయి, మళ్ళీ చెబుతున్నా జాతీయ స్థాయి స్కాండల్. ఇప్పుడు ఈ ఎట్లా అంటే ఈ చౌక బియ్యం ఇస్తున్నారు కదమ్మా, అవంతా కూడా ఒక ఇది ఉంటుందమ్మా మాఫియా.
వాళ్ళు వాటిని కొనేసి లబ్ధిదారుల దగ్గర నుంచి ఎవరైతే బీదలు తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఇంకో రూపాయి ఇచ్చేసి కొనేస్తారు. వాటిని మొత్తం కాకినాడ చుట్టుపక్కల ఉండే రైస్ మిల్లు చేరుస్తారు. చేర్చిన తర్వాత దాన్ని సూపర్ ఫైన్ బియ్యంలాగా ఇంకా ఇచ్చేస్తారు, పాలిష్ పాలిష్ పెట్టి వాటిని మొత్తాన్ని. అనేక సార్లు మొన్న మనోహర్ గారు కూడా పట్టుకున్నాడు కదా, అక్కడే కొత్తగా మంత్రిగా అయిన నాదిల మనోహర్ ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రి. అలాంటి గతంలో కూడా జరిగినాయి. ఇప్పటికైనా సరే అవన్నీ కూడా టెక్నికల్గా ఆ రేషన్ బియ్యాన్ని టెస్ట్ చేసి ల్యాబుల్లో పట్టేస్తారు, ఇది రేషన్ బియ్యం అని. అట్లా జాతీయ స్థాయి కుంభకోణం అది. ఒక రకంగా కాకినాడ పోర్ట్ సర్వైవ్ అవుతుందంటే కూడా ఈ బియ్యం వన్ ఆఫ్ ద రీజన్. అంత క్వాంటిటీ వెళ్తుంది అక్కడి నుంచి, అది మెయిన్ కింగ్ పిన్ ఆ బిజినెస్లో ఈయనే చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళవు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ దోపిడీ ఎలాంటిదో, ఈయన ఈ మాఫియా కింగ్ రేషన్ బియ్యానికి రాష్ట్రంలో మొత్తంగా కలెక్ట్ చేస్తారు. ఒక ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి, అవన్నీ లారీల్లో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అది గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కనుక బయటకు వచ్చిందంటే చాలా తీవ్రమైన కేసెస్ ఆయన మీద బుక్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి ఆ రకంగా వాళ్ళు ఎగబడుతున్నారంటే, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అందరినోట వినిపిస్తున్న మాట ఏంటి అంటే, ప్రభుత్వం మారి ఇన్ని అక్రమాలు చేసినా కూడా ఇప్పటికీ ఇంత పోలీసుల మీద దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు. మరి ఇతన్ని చూసుకొని ఇంకొంతమంది కూడా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇతనిపై తగు చర్యలు తీసుకోవడమే కాకుండా గతంలో ఏం చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి నిరూపించి ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తోంది. సో మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇవాళ ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేయగానే బెంగళూరు వెళ్ళిపోయాడు, మళ్ళీ నిన్న వచ్చాడు. వచ్చి రాగానే ఎవరికి వెళ్తున్నాడమ్మా ఆయన, ఇట్లాంటి రౌడీ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ జైళ్ళల్లో ఉండారో ఆయన ఈవీఎంలు పగలగొట్టిన 15 ఏళ్ల పాటు పల్నాడు జిల్లాని వణికిచ్చిన ప్రజల్ని ప్రజలకు వెళ్ళే సమాధానం చెప్పకుండా ఆయన వెళ్ళి ఆయన్ని పరామర్శిస్తున్నా అంటే, నెల్లూరు సెంట్రల్ జైల్లో కూర్చున్న ఆయన్ని అంటే నాకు కావాల్సింది ప్రజలు కాదు, ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ అసాంఘిక శక్తులు ఎవరైతే ఈవీఎంలు పగల కొడతారో, ప్రజల ఆస్తులు దోసుకుంటారో, ప్రజల్ని దౌర్జన్యం చేస్తారో, నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కూడా పోలీసుల సమక్షంలో అతను తెలుగుదేశం కార్యకర్త ఒక నాయకుడి మీద పంజా విసిరాడంటే ఆయన ఇవాళ పోలీసుల సమక్షంలో అంటే ఇప్పటికి కూడా వాళ్ళకి మార్పు రావట్లేదు. ముఖ్యమంత్రి ఖండించాలి. పల్నాడు జిల్లాలో జరిగిన నాకు తెలియకుండా జరిగిన ఈ అక్రమాలు దౌర్జన్యాలు ప్రజల మీద నేను క్షమాపణ చెబుతున్నాను. ఇక్కడ విజయవాడలో చెప్తే నాకు తృప్తి లేదు. మీ పల్నాడు జిల్లా వచ్చి నరసరావుపేటలో మాచర్లో కూర్చుని నేను క్షమాపణ చెబుతాను. ఓదార్పు అంటే అది, ప్రజలకు ధైర్యం ఇవ్వు. నువ్వు నా నాయకులైనందువల్ల మిమ్మల్ని వేధిస్తే నేను ఊరుకోను. మీరు నాకు కావాలి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా వీళ్ళు పేదలు, పేదలకి పెద్దదారులకి మధ్యలో పోటీ జరుగుతుందన్నాడు కదా యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు ఎవరి తరపున ఉంటావు? పిన్నెల తరపున ఉండని చెబుతున్నాడు ఆయన. ప్రజల తరపున ఉంటే నీకేమన్నా ఓట్లు పడతాయి, కనీసం ఓకే ప్రజల తరపున ఉండవని. పిన్నెల్ని పరామర్శించడం ఏంటి? ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ నుంచి నీ టైంలోనే ఆయన తప్పించుకుని కూడా పారిపోయాడు. నువ్వు వదలబట్టే ఇప్పుడు కూడా వెళ్ళి ఆయన నెల్లూరు వెళ్ళాడంటే ఇక మరి ఆయన ప్రజల తరపున ఉన్నట్ట, పేదల తరపున ఉన్నట్ట, లేకపోతే నియంతల తరపున ఉన్నట్ట? అందరికీ అర్థమవుతుంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి అంత అమాయకులు కాదు, చదువుకోని వాళ్ళు కాదు, మీడియా ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు ముఖ్యమంత్రి వేషాలు ఎలా ఉన్నాయి. ముఖ్యమంత్రి దీవి అతను ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేసావు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం చేస్తున్నావు? ఆ రోజు నువ్వు అక్రమాలనే ప్రోత్సహించావు, ఇవాళ కూడా అదే చేస్తున్నావు. కాబట్టి ప్రజలు చూస్తా ఏం ఊరుకోరు, తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. ఆయన విజయవాడలో పక్కన భయపడుతున్నాడు ఉండటానికి, ఎందుకంటే అక్రమాలు చేసింది ఇక్కడ. ఈ ప్రజలు ఏనాటికైనా తిరగబడతారని నువ్వు కోటల్లాగా పెద్ద పెద్ద ఇనుప కంచెలు పెట్టుకున్నావు, కానీ ఇనుప కంచెలు కూడా ప్రజలను ఆపలేవు. అది ఆయన తెలుసుకోవాలి. ఇవాళకి కూడా నువ్వు కనుక ఇలాంటి శక్తులనే కనుక నువ్వు ప్రోత్సహిస్తే పల్నాడు నుంచి కూడా జనం వస్తారు. ఎక్కడెక్కడ నీ ప్రజ వీళ్ళందరి చేత హింసలకు గురయ్యారో, దాష్టికాలకు గురయ్యారో, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి దేవుపే చూసే పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళు కాదు ముఖ్యం, వీళ్ళందరికీ తన్నుగా నిలబడుతుంది నువ్వు. రాష్ట్రంలో ఇవాళ కూడా నువ్వు అక్రమాలను పెంచి పోషించడానికే మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చావు. నీ పని మీద నువ్వు ఉన్నావు. జనం అందరూ కూడా మాట కలుసుకుని నిన్ను ఇవాళ బ్యాలెట్ ద్వారా ఓడిచ్చారు, బటన్ నొక్కి. లేదు నువ్వు ఇంకా ఇదే కార్యక్రమాలు కొనసాగిస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ చేపేసి వస్తారు జనం, బాట పడతారు. చలో తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడి నుంచి అయితే హింస ప్రోద్బలం జరుగుతుందో అక్కడే కనుక ఎదుర్కొంటే వీళ్ళందరూ స్విచ్ ఎక్కడ ఉంటుందో అది ఆపాలి. ఆపినప్పుడు లైట్లు ఆగిపోతాయి. ఈ హింస అనేది ఎక్కడ ప్రజ్వరిల్లుతుందో ఇవాళ జనాలకు ఆయన చూపిస్తున్నాడు, నేనే దీని వెనకాల ఉన్నాను. కర్త కర్మ క్రియ
నేనేనని చెబుతున్నాడు. కాబట్టి నీ ఎంక చూస్తారు కానీ పిన్నెలనో చంద్రశేఖర్ రెడ్డినో ఎక్స్వైజెడ్నో చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు వర్సెస్ ఎక్స్ సీఎం వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది యుద్ధం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కొన్నాం.